ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో భాగంగా వైసీపీ పార్టీ ఓడిపోవడం జరిగింది. దీంతో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేట్లు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్స్ ఇలా అందరూ కూడా పార్టీని గుడ్ బై చెప్పి ఇతర పార్టీలోకి వెళ్తూ ఉన్నారు. ఇటీవల వైసీపీ కీలక మహిళా నేత వాసిరెడ్డి పద్మ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలాంటి సమయంలోనే మరొక మహిళా నేత కూడా పార్టీకి రిజైన్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, మాజీ హోంశాఖ మాజీ మంత్రి, పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత. గత 2 రోజుల నుంచి ఈమె జనసేన పార్టీలోకి వెళ్ళబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయంపైన ఆమె క్లారిటీ ఇస్తూ ఒక ట్విస్ట్ ఇచ్చింది. తన రాజకీయ చివరి వరకు మాజీ సీఎం జగన్తోనే కొనసాగిస్తానంటూ మేకతోటి సుచరిత, ఐఆర్ఎస్ మేకతోటి దయాసాగర్ తెలియజేశారు. కేవలం కొంతమంది మీడియా ఛానల్స్ తమపైన ఇలాంటి ఊహాగానాలు సృష్టిస్తున్నారంటూ అవన్నీ ఎవరు నమ్మవద్దండి అంటూ తెలియజేశారు. గతంలో కూడా తాము టీడీపీ పార్టీలోకి చేరుతామన్న దుష్ప్రచారం కూడా చేశారని, అప్పుడు కూడా తాము వైసీపీ పార్టీలో కొనసాగుతామని క్లారిటీ ఇచ్చామని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చామని, ఆయన మరణం తరం ఆయన కుమారుడు స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చేరామని, నాటి నుంచి నేటి వరకు తాము క్రమశిక్షణ కలిగిన నాయకులుగా కొనసాగుతూనే ఉన్నామని తెలియజేశారు. అయితే తమపైన వస్తున్న ఇలాంటి రూమర్లకు సైతం వ్యక్తి కౌంటర్ వేశారు మేకతోటి సుచరిత. అయితే ఇప్పటికే చాలామంది వైసీపీ పార్టీని వీడుతున్నప్పటికీ టీడీపీ నుంచి కూడా వైసీపీ పార్టీలో కొంతమంది చేరుతున్నారు. మరి ఎన్నికల దగ్గర సమయంలో ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారో చూడాలి మరి.